सो हे गाइस, वेलकम बैक टू अनदर व्लॉग। सो आज अभी कैसा भी फेस्टिवल तो दसरा चालू है, नवरात्रि चालू है एक्चुअली, दसरा भी नहीं। तो हम लोग ने मतलब डिसाइड किया कि आज अभी हम लोग देवी दर्शन करने के लिए निकल रहे हैं। सो अभी अभी हम लोग सब लोग रेडी हो चुके हैं। सो पहला हम लोग कंतेरी धूमावती टेम्पल जा रहे हैं सूरत काल में। सो अभी जाते जाते ऑन द वे मिलते हैं। ये अभी जस्ट हम लोग टेम्पल पहुंचे हैं। మూల ఆదిపరాశక్తి అండి, మూల భాగుడు సరస్వతి, మధ్య భాగుడు లక్ష్మి, ఊర్ధ భాగుడు దుర్గే, మళ్ళీ త్రిగుణాత్మక ఇవ్వండి, మూజి గుణాలు త్రై రూపిణి, మూజి రూపజ్ఞాలు ఒక మూజి శక్తిని పొందినాలు, మూల భాగుడు సరస్వతి, మధ్య భాగుడు లక్ష్మి, ఊర్ధ భాగుడు దుర్గే, అంటే మళ్ళీ ఆదిపరాశక్తి వండి కృతాయి కొట్టు ఉండాలి మహాశక్తి దేవి మాత్రమే పెట్టిన దేవుల మూలే అంటే అది ఈ ఆది పరాశక్తిని ఏది స్మరణ మరిచిన అక్కడ ఎడభాగుడు మహారుద్ర, బలభాగుడు మహావిష్ణుడు, మూల భాగుడు సరస్వతుల, మధ్య భాగుడు దుర్గే, మధ్య భాగుడు లక్ష్మీ, గుడు భాగుడు దుర్గే, మంచిగా సింగల్ ఒట్టి ఈ శక్తిని ఏ ఆరాధన మరిపేదా, ఏది అలా మనవరికి మంచాలి అని శుద్ధి మరిపేదా, అక్కడ ఏడు శక్తి దిగలేక ఎలా పడట్టు మహావిష్ణుల మహారుద్ర మూల భాగుడు బ్రహ్మేళ మూల భాగుడు దూరిగా ఇంకా మూలు ఓలు మాతా కుటుంబంలో పోడు, మాతా కుటుంబంలో పోడు, ఏర్న కుటుంబంలో ఇయ్యండి అన్న గొప్పం చేసి ధూమావతి అయ్యింది ధూమావతి నాకు పంచధూమావతి అండి, మూలు కాంతే ధూమావతి, ఒక సరళ ధూమావతి, మారళ ధూమావతి, ఒక జల ధూమావతి, నెల ధూమావతి అండి, అయ్యింది ధూమావతి నాకు లేదు ఇంకా ఐదు మూడు మొన్న ప్రధాన ధూమరాక్ష మధ్యన మధ్యన ధూమావతి మూడు మహాకాళి, మొన్న ఎడభాగుడు సరళ ధూమావతి ఉంది, మొన్న బలభాగుడు మహాదుర్గ స్వరూపి అని చెప్పి కొడమంటాయి, మూడు మూడు దేవి నగలు ఉలై ఉంది, బండారు చేపట్టి వరిన దేవి నగలు కూడా బండారు చేపట్టు లేదు, ముందు పూర్వకాలం వంచి చేపట్టి నాలుగు దోషులు దుమ్ము ఈసే ఈసేపు పోయింది కొంచెం ఉత్తరుడు మాయల పడవడు ఇత్తల బతిన పడవ ఉండటే అప్పుడు ఆడపడు ఏడు మురుకు దిన అయితే సరే తోచింది ఇచ్చారు శుక్రవారం మంగళవారం ఎంకరి లతమారా నిజంగా తోచేవాళ్ళు అంచెత్తిన వంచి మహాక్షేత్ర ఈ క్షేత్ర క్షేత్ర బేత ఊళ్ళ ఇచ్చి ముందు వంచి మాయద పడరు అవు పోతున్న ఆయన ఊళ్ళే ముఖం పట్టుకు అవు బతిన అవు మూలదాల మళ్ళీ ఊర వైద్యం నలుతుంది అంచా మూలు కాంతేజీ మాది అతను సరళజీ మాది జాలందాయక మాత్రం పూజారులు తరపున గాంధీజీ మా దగ్గర కుడమందాయకుల జైన అత్యంత శటునాథులు తరపున అంతే మూడు మాతా జాతీయుల ప్రాధాన్యత ఉంది మొగవీర నగరికి ప్రాధాన్యత ఉంది మొగలు ఈ బండారు చెప్పునాక పల్లకి దుమ్ము పత్తడు ఉన్న మొగవీరే పత్తడు బెట్టేళ్ళ బెచ్చరించి అప్పులే తీనిలా అంతే ఈ క్షేత్రుడు ఆ జైనేయుడు పట్టిన ప్రతి ఏదో సంప్రదాయం నమ్మ హిందువు ఉందా అక్కడ పూర్వ స్థానమా
స్థానమాన కమ్మింది అప్పు ఇవి ఎందుకు తెస్తారా ఏదైతే అప్పే పూర్ణ అనుగ్రహం అనురూపమైన వరం అప్పుడు అదే ओके सो अभी हम लोग फर्स्ट टेंपल कवर हो गया. सेकंड टेंपल अभी हम लोग श्री गोकर्णनाथा क्षेत्रा कुद्रोली मैंगलोर में है ये. सो अभी हम लोग जस्ट वहाँ पे है. सो अभी अंदर जाके देखते हैं लाइन का क्या सिस्टम है. मेरे को भी आइडिया नहीं है यहाँ पे. सो अभी अंदर जाते हैं दर्शन लेते हैं. सो लेट्स गो. Thank you.
अभी आप लोगों ने भी पूरा मंदिर देखा, वो एक्चुअली शिव जी का मंदिर है, बट अभी नवरात्र के टाइम पे यहाँ पे बहुत, मतलब अभी ये तो दिन में है, रात को आने का वही एक रिस्क है हम लोगों की, कापू से आना पड़ता है यहाँ पे, तो एक तो ट्रैवलिंग का सीन, और ऊपर से कल शाम को तो इतना ज़ोर से बारिश आया, तो हम लोग को लगा आज का भी हम लोग को प्लान जाने को मिलेगा नहीं मिलेगा कोई आइडिया नहीं था, बट लकीली दिन में आने को मिला, तो वो एक अच्छा बात है कि दर्शन हो गया। अंदर कैमरा अलाउड नहीं है, सो मेन मूर्ति का फ़ोटो या वीडियो कुछ भी ले नहीं सकते, सो ये बाहर का जितना भी है पूरा आप लोगों को दिखाने को ट्राई किया मैंने। सो अभी मतलब आज भी बारिश का ऐसा ड्रिप ड्रिप बारिश हो ही रहा है, और मतलब वेदर कंडीशन भी वैसे ही है कि बारिश होने का चांसेस है फुल। शाम को मिलता था मेरे को तो अच्छा था, क्योंकि यहाँ पे इतना ज़्यादा लाइटिंग करते हैं, लाइट्स वाइट से वो और अलग ही इम्पैक्ट पड़ता है एकदम, बट वही है कि बारिश की वजह से ही पॉसिबल नहीं हो पा रहा है। तो अभी भी पूरा काफ़ी ज़्यादा क्राउड दिख रहा है यहाँ पे, यहाँ पे और भी मतलब इससे डबल होता है क्राउड, बट वही है सब लोग वही बोल रहे हैं एक्चुअली कि बारिश की वजह से ही आना जाना बहुत प्रॉब्लम हो रहा है अभी। जस्ट हम लोग घर पे आए, आज का दिन पूरा मतलब इतना टायरिंग था, मतलब बहुत ऐसा एक तो गर्मी और ऊपर से इतना क्राउड वहाँ पे, बहुत एग्जॉस्टिंग हो गया था, बट कोई नहीं, दर्शन हो गया हम लोग को। अंदर का मेरे को शूट करने को नहीं मिला बिकॉज वहाँ पे अलाउड नहीं है ऐसा, मतलब जहाँ पे मूर्ति रखा रहता है जो भगवान का मेन है वहाँ पे इतना मतलब अलाउ नहीं करते कैमरा लेके जाने के लिए, सो इसीलिए मेरे को वो अंदर का दिखाने को नहीं हुआ, बट स्टिल मैंने ट्राई किया कि मंदिर का जो बाहर का सराउंडिंग है वो आप लोगों को दिखाऊँ। सो आई होप आप लोगों को पसंद आया रहेगा, और ये वीडियो मैंने जानबूझ के हिंदी में बोला है बिकॉज साउथ के लोगों को पता है ये टेम्पल्स, मेरे को ये बाहर के लोगों को भी बताना था कि हम लोग के गाँव में कैसा दसरा सेलिब्रेट होता है, मतलब कैसा लोगों में वो एक जोश रहता है सेलिब्रेशन का दसरा नवरात्रि के टाइम पे, तो मैंने इसीलिए ये व्लॉग हिंदी में किया था। तो यस, अगर ये व्लॉग आप लोगों को पसंद आया रहेगा तो प्लीज़ इस वीडियो को एक लाइक देना, कमेंट सेक्शन में मेरे को ज़रूर कमेंट करके बताना कैसा लगा वीडियो, और जितना होता उतना शेयर करो, सबको दर्शन मिलने दो भगवान का। और यस, अगर कोई ये चैनल नया देख रहे हो तो प्लीज़ इस चैनल को सब्सक्राइब कर देना। इसी के साथ मिलते हैं नेक्स्ट व्लॉग में, तब तक के लिए स्टे सेफ, टेक केयर एंड बाय बाय।